हेलो फ्रेंड्स, वेलकम बैक टू बैंकिंग इनफॉर्मेशन चैनल। वीडियो मनम इंडिया पोस्ट पेमेंट बैंक रिलीज चेसना यूपीआई पेमेंट ऐप डाक पे गुरिंचि तेलुसुकुंदाम। आ डाक पे मन मोबाइल लो एला रजिस्टर चेसुकोवाली, दानि उपयोगालु एंटि, अदि एला यूज अवुतुंदनि दानि गुरिंचि तेलुसुकुंदाम। ई डाक पे अनेदि यूपीआई पेमेंट ऐप, इदि गवर्नमेंट आफ् इंडिया इंडिया पोस्ट पेमेंट बैंक कोसम रिलीज चेसिंदी। इदी एला उपयोगपड़ुतुंदंटे, मीरु गूगल पे, फोन पे, जीपे, पेटीएम इला ऐप्स उपयोगपड़िनट्टु ऑनलाइन पेमेंट्स कोसम ई डाक पे उपयोगपड़ुतुंदी। ई गूगल पे, फोन पे, जीपे, पेटीएम लु प्राइवेट ऐप्लु, काकपोते इदी गवर्नमेंट आफ् इंडिया रिलीज चेसिन गवर्नमेंट ऐप। इदी फुल्ली सेक्यूर्ड, మీరు చాలా రకాల యూపీఐ పేమెంట్స్ కోసం ఉపయోగించుకోవచ్చు। దానికోసం మీరు మీ మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి। అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము। యాప్ డౌన్లోడ్ కోసం మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో డాక్ పే అని టైప్ చేయండి। డాక్ పే యూపీఐ బై ఐపీపీబీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డాక్ పే యూపీఐ బై ఐపీపీబి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి। ఇలా యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాలేషన్ జరుగుతుంది, దీనికి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి। ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మనం ఓపెన్ మీద క్లిక్ చేసి యాప్ను ఓపెన్ చేయాలి। ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, దాన్ని అలౌ చేయాలి। అలౌ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు యాప్ ఓపెన్ అవుతుంది। అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సెలెక్ట్ సిమ్ టు కంటిన్యూ అంటుంది కదా, ఇక్కడ మీకు మీ అకౌంట్కు ఏదైతే ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ సిమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి। నేను ఫస్ట్ సిమ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ కొడితే మెసేజ్ వెళ్తుంది, వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్ అని అంటుంది చూడండి। మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ జరిగి ఇక్కడ చూడండి, క్రియేట్ ప్రొఫైల్ అంటుంది, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట। మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ జెండర్ జెండర్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇక్కడ వచ్చింది। మీరు ఒకటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఈ రిజిస్ట్రేషన్ అంతా పూర్తయిన తర్వాత మీరు ఈ పాస్వర్డ్ మాత్రమే వేసి ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు అన్నమాట। ఇక్కడ 4 డిజిట్లు ఉండే పాస్కోడ్ ఇక్కడ ఇక్కడ సేమ్ వేసి లాగిన్ చేయొచ్చు, అది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి। ఇలా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పాస్కోడ్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది। పాస్కోడ్ పైన ఏదైతే వేసారో అదే నెంబర్ ఇక్కడ కింద వేయాల్సి ఉంటుంది। మీరు కంటిన్యూ నెంబర్ లేకోకుండా కొంచెం సెక్యూర్గా ఉండేటట్లు గుర్తుపెట్టుకునే విధంగా నెంబర్స్ క్రియేట్ చేసుకోండి। ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ బాక్స్ మీద టిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, వెల్కమ్ బ్యాక్, డూ యూ వాంట్ టు యాక్టివేట్ యువర్ ప్రీవియస్ యూపీఐ ఐడీస్ అసోసియేటెడ్ విత్ దిస్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, అంటే నేను ఆల్రెడీ ఇక్కడ డాక్ పేను రిజిస్టర్ చేసుకుని ఉన్నాను, ఇప్పుడు మీకోసమని నేను డీరిజిస్టర్ చేసుకొని మళ్ళీ చేస్తున్నాను, అంటే ఆల్రెడీ నాకు యూపీఐ ఐడి ఉందన్నమాట ఈ మొబైల్ నెంబర్తో, దాంతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా అని అడుగుతుందన్నమాట। ఇన్ కేసు ఓకే అయితే ఓకే మీద క్లిక్ చేయాలి, లేదంటే వేరేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలన్నమాట। నేను ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను, ఆల్రెడీ మేనేజ్ యూపీఐ ఐడి, యూపీఐ ఐడి ఉంది కదా, నేను యాక్టివేట్ మీద క్లిక్ చేసి యూపీఐ ఐడిస్ రీస్టోర్డ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు యాక్టివేట్ ద అకౌంట్స్, ఓకే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది। ఇలా అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ చూడండి, పే ట్రాన్స్ఫర్ అనేది కదా, ఇక్కడ మీరు ఎవరికైనా పే చేయాలనుకుంటే యూపీఐ ఐడి అకౌంటు, యూపీఐ ఐడి లేదా అకౌంటు, ఓన్ ట్రాన్స్ఫరు, కాంటాక్ట్స్, ఇక్కడ మనకు ఎవరిదైనా యూపీఐ ఐడి నెంబర్ తెలిసింటే ఆ నెంబర్ వేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు। ఇన్ కేసు మీరు సెండ్ టు అకౌంట్ అని ఉంటే అకౌంట్ పంపించాలనుకుంటే ఇక్కడ సెండ్ టు అకౌంట్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబరు, రీఎంటర్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు అదేసి వెరిఫై చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు। అలాగే ఓన్ అకౌంట్స్,
ఇక్కడ ఓన్ అకౌంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు యు నీడ్ మోర్ వన్ మోర్ అకౌంట్ టు ప్రొసీడ్ అని ఉంది కదా. నేను ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్ అకౌంట్స్ ఏమీ చూపించట్లేదు. ఇన్ కేస్ యాడ్ చేసుకుంటే ఓన్ అకౌంట్స్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాంటాక్ట్స్ కాంటాక్ట్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పర్మిషన్స్ అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి పేయింగ్ టు, మనం కాంటాక్ట్ నెంబర్ వేస్తే వాళ్ళకి యూపీఐ ఐడి ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నామో అంత పంపించి కంటిన్యూ చేయొచ్చు. సపోజ్ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యూపీఐ ఐడి చెక్ చేస్తాను చూడండి. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 1 రూపీ ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ అడుగుతుంది అన్నమాట. ఒకసారి రివ్యూ చేసుకొని కన్ఫర్మ్ చేయమని కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యూపీఐ పిన్ నెంబర్, మనకు ఆల్రెడీ యూపీఐ పిన్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే లాగా యూపీఐ పిన్ నెంబరు ఏదైతే మనం క్రియేట్ చేసుకొని ఉంటామో ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పేమెంట్ వెళ్ళిపోయింది 1 రూపీ. యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. డూ యూ వాంట్ యాడ్ ద పే యూ టు బెనిఫిషరీ లిస్ట్, మనం యాడ్ చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ టైం మనము డైరెక్ట్గా యూపీఐ ఐడి ఏమి వేయకుండానే బెనిఫిషరీ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. అలాగే కలెక్ట్ అనింది కదా, కలెక్ట్ అంటే మనము ఎవరి నుంచైనా అమౌంట్ రిక్వెస్ట్ పంపాలనుకుంటే, సపోజు మన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు మనము అడగాలనుకుంటే ఇక్కడ వాళ్ళ యూపీఐ ఐడి నెంబర్ వేసి ఇక్కడ మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత అమౌంట్ వేసి పే బై డేట్, పే బై టైం, డేట్ అండ్ టైం కూడా మనం మెన్షన్ చేసుకుని ఇక్కడ రిమార్క్స్ రాసి రిక్వెస్ట్ పంపిస్తే ఇక్కడ రివ్యూ చూసుకొని కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకు రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేస్తే మనకు మనం రిక్వెస్ట్ చేసిన అమౌంట్ మన అకౌంట్కి వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి పెండింగ్ అప్రూవల్, మనకెవరైనా ఇన్ కేస్ అలా రిక్వెస్ట్ పంపించుంటే ఇక్కడ అప్రూవల్స్ ఉంటాయి. ఈ అప్రూవల్ పెండింగ్ మనం ఓకే అప్రూవ్ చేస్తే వాళ్ళకు అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పంపించాం కదా కలెక్టర్ రిక్వెస్ట్, వాళ్ళకి ఇక్కడ పెండింగ్ అప్రూవల్స్లో కనపడుతుంది అన్నమాట. ఆ అప్రూవల్ వాళ్ళు కానీ ఈ పెండింగ్ అప్రూవల్కి వెళ్ళి అది అప్రూవ్ చేస్తే మనం రిక్వెస్ట్ చేసిన అమౌంట్ మనకు జమ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి మ్యాండేట్స్ అనింది కదా, అకౌంట్స్ అనింది, మన అకౌంట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి స్కాన్ అండ్ పే, ఇక్కడ క్లిక్ చేసి మనం ఎక్కడైనా స్కాన్ చేసి పే చేయొచ్చు. మ్యాండేట్స్ అనేది కదా క్రియేట్ మ్యాండేట్, ఇక్కడ క్రియేట్ మ్యాండేట్ అంటే ఇక్కడ చూడండి మీరు ఇన్ కేసు మంత్లీ మంత్లీ ఇంత అమౌంట్ ఎవరికైనా పంపించాలనుకుంటే ఒక పర్టికులర్ అమౌంట్ అంటే ప్రతీ నెల ఒక 500 రూపాయలు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, లేదంటే మీ అకౌంట్కే ఏదైనా లోన్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ మ్యాండేట్ అనేది కదా మనము వాళ్ళ యూపీఐ ఐడి ఎంటర్ చేసి అలాగే మనం మంత్లీ మంత్లీ ఎంత పే చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ చూడండి స్టార్ట్ డేట్ ఎండ్ డేటు ఏ నెలల మధ్యలో మనం పంపించాలనుకుంటున్నాము, ఎన్ని నెలలు పంపించాలనుకుంటున్నామో అన్ని నెలలు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని మాటలు ఎన్నిసార్లు పంపించాలంటే అన్నిసార్లు మనం ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి పంపించాలా 2 సార్లు పంపించాలా నెలలో అనేది ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ 1 టైం అయితే 1 టైం అలాగే ఉంచి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రివ్యూ అడుగుతుంది. కన్ఫర్మ్ చేస్తే ఓకే అయిపోతుంది అన్నమాట. ప్రతీ నెల ఇంత అమౌంట్ ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ, మనం ఎప్పుడైనా ఎవరికైనా అమౌంట్ పంపించుంటే దాని ప్రోగ్రెస్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనం పంపించిన రిక్వెస్ట్ కలెక్ట్ రిక్వెస్ట్ ఇక్కడ పెండింగ్లో చూపిస్తుంది. మనం 1 రూపీ పంపించినది ఇక్కడ
సక్సెస్ఫుల్ గా చూపిస్తుంది ఇన్ ప్రోగ్రెస్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు మనం అలాగే హోమ్ పేజీకి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ మూడు గీతలు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే మేనేజ్ యూపీఐ ఐడి యూపీఐ ఐడి మనకు ఇదే కావాలా లేదంటే వేరే యూపీఐ ఐడి మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి యూపీఐ ఐడి ఇక్కడ యూపీఐ ఐడి ఇక్కడ చూపిస్తున్నాయి కదా వీటిల్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా కాకుంటే మనకు ఏ రకమైన యూపీఐ ఐడి కావాలో అది మనం ఇక్కడ టైప్ చేసి చెక్ అవైలబిలిటీ కొడితే అక్కడ కింద ఆప్షన్స్ చూపిస్తుంది ఆ ఆప్షన్స్లో మనకు నచ్చినది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మీరు మీ యూపీఐ ఐడిని కూడా మీ ఇష్టం వచ్చిన యూపీఐ ఐడి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మై భీమ్ యూపీఐ క్యూఆర్ క్యూఆర్ మీ క్యూఆర్ కోడ్ ఇలా ఉంటుందన్నమాట అలాగే మేనేజ్ అకౌంట్స్ అకౌంట్స్ ఇలా ఉన్నాయి కదా ఇందాక చెప్పాను కదా అకౌంట్ ఒకటి ఉంది మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ సింబల్ మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ను వేరే బ్యాంక్ అకౌంట్ను కూడా ఈ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన అకౌంట్ను యాడ్ చేసుకోవచ్చు మేనేజ్ బెనిఫిషియరీ బెనిఫిషియరీ ఎవరున్నారో ఒకటి బెనిఫిషియరీ ఉంది ఇంకా మీరు ఎవరినైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి వాళ్ళ యూపీఐ ఐడి లేదంటే అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ వేసి మీరు బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది ఇంపార్టెంట్ బెనిఫిషరీ యాడ్ చేసుకోవాలనుకుంటే మేనేజ్ బెనిఫిషరీకి వెళ్ళి మీరు ఎవరికైనా ఇన్ కేస్ అమౌంట్ పంపించాలనుకుంటే మీ బెనిఫిషరీని మేనేజ్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యూపీఐ ఐడి ఉంటే డైరెక్ట్గా యూపీఐ ఐడి వేసి వెరిఫై చేసి యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ నెంబరు రీఎంటర్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ వేసి వెరిఫై మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ పాస్కోడ్ అంటే మనం స్టార్టింగ్లో క్రియేట్ చేసుకొని ఉంటాం కదా నాలుగు నెంబర్ల పాస్కోడ్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓల్డ్ పాస్కోడ్ వేసి మీరు స్టార్టింగ్లో క్రియేట్ చేసుకున్న ఓల్డ్ పాస్కోడ్ ఇక్కడ న్యూ పాస్కోడ్ ఇక్కడ న్యూ పాస్కోడ్ వేసినది తిరిగి మళ్ళీ ఇక్కడ అదే పాస్కోడ్ వేసి అప్డేట్ చేస్తే మీ పాస్కోడ్ చేంజ్ అయిపోతుంది అలాగే కంప్లైంట్ స్టేటస్ మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చింటే ఇక్కడ దాని స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు డీ రిజిస్టర్కి వెళ్తే మీరు మీరు రిజిస్టర్ చేసుకునేది డీ రిజిస్టర్ అయిపోతుంది యాప్ మళ్ళీ మీరు మొదటి నుంచి కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది కదా ఇది ఎనేబుల్ చేసుకుంటే కనుక మీరు లాగిన్ చేసేటప్పుడు పాస్కోడ్ వేయకుండా మీరు ఫింగర్ ప్రింట్ వేసి లాగిన్ చేయొచ్చు అన్నమాట అలాగే రెఫర్ ఏ ఫ్రెండ్ మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కు రెఫర్ చేసుకోవచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ కాంటాక్ట్స్ రిపోర్ట్స్ ఫామ్ లాంగ్వేజ్ మీరు లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది ఇంగ్లీష్లోనే ఉంది ఇక్కడ చూడు ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకున్నాం కదా ఇప్పుడు లాగౌట్ చేస్తే చెక్ చేస్తే చూడండి ఇక్కడ చూడండి డైరెక్ట్గా లాగిన్ విత్ ఫింగర్ ప్రింట్ అని అడుగుతుంది మనం పాస్కోడ్ ఎంటర్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు అన్నమాట ఇలా మీరు ఈ యాప్ ద్వారా ఈజీగా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు అలాగే అకౌంట్ని యాడ్ చేసుకొని బెనిఫిషియరీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదంటే యూపీఐ ఐడి తెలిసింటే మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా మీకు ఈ యాప్ చాలా సెక్యూర్గా ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయడం వలన మీకు నేను పెట్టే వీడియోలు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్గా అందుతాయి థ్యాంక్ యూ